బల్దీ ఆఫీస్ ముట్టడికి పారిశుద్ధ్య కార్మికుల ప్రయత్నం ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని నేతల డిమాండ్ అరెస్ట్ గ్రేటర్ లోని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు బీజేపీ ఆందోళనలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని నేతల డిమాండ్ సీఎం కేసీఆర్ పై పోరాటం ఆగదన్న వైఎస్ శర్మిల గజ్వేల్ పర్యటనను అడ్డుకోవటంపై ఆగ్రహం భక్తులతో కిటకిటలాడిన సిటీలోని ఆలయాలు శ్రావణ తొలి శుక్రవారం కావటంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఇంటీరియర్ డిజైనింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్న సిటీ జనం బడ్జెట్ పట్టించుకోకుండా డిజైన్ స్టైలిష్ పై ఇంట్రెస్ట్ हमारा हैदराबाद डिटेल्स चुदाम ग्रेटर हैदराबाद व्याप्तंगा आंदोलन चेसारु बल्दिया आउटसोर्सिंग कार्मिकुलु तम उद्योगालनु पर्मनेंट चेयालनि डिमांड चेस्तू सम्मेकु पिलुपुनिच्चारु इवाल जीहेचएमसी लोनि बल्दिया कार्यालयाल मुट्टडिकि प्रयत्निंचारु बल्दिया आफीस दग्गर कार्मिकुल आंदोलन उद्रिक्ततलकु दारितीसिंदि कार्मिकुलु विडुदल वारीगा रावटंतो रेंडु गेट्ल दग्गर पोलीसुलु भारीगा मोहरिंचि वच्चिन वारिनि वच्चिनट्लु अरेस्ट चेसारु मरोवैपु सेक्रेटेरियट् वैपु वच्चिन एंप्लायीस् कार्मिक नेतल्नि अदुपुलोकि तीसुकुन्नारु बल्दिया आफीस दग्गर अरेस्ट अयिन जीहेचएमसी एंप्लायीस् यूनियन अध्यक्षुलु गोपालनु सायंत्रं विडुदल चेशारु सैफाबाद पोलीसुलु सीएम केसीआर मलिदस उद्यमंलो इच्चिन हामी मेरकु तमनु रेग्युलर चेयालनि कोरारु करोना समयंलो प्राणालनु पणंगा पेट्टि पनि चेशामन्नारु आरटीसीनि प्रभुत्वंलो विलीनं चेसिनट्लु जीहेचएमसीनि कूडा विलीनं चेयालनि डिमांड् चेशारु तम समस्यल्नि परिष्करिंचे वरकु सम्मेनु कोनसागिस्तामन्नारु తెలంగాణ వచ్చిన మరుక్షణమే అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం ఎట్లాంటి రూల్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఏవి పట్టించుకోం స్పెషల్ ఆర్డర్స్ అవసరమైతే ప్రత్యేకమైన ఉత్తరాలు జారీ చేసి పర్మనెంట్ చేసి కడుపులో పెట్టి కాపాడుకుంటా అని మీరు అన్నారు ఆ రోజు కానీ ఈ రోజు పోలీస్ వాళ్ళతోటి అరెస్టులు చేపిస్తున్నారు మా జీహెచ్ఎంసీ కార్మికులను పశువులాగా చూస్తున్నారు వేరే దేశం నుండి అగ్రిమెంట్ మీద తీసుకొస్తారు పనికి అట్లా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఎన్ని పూజలు చేసినా సపాయి వాళ్ళకు సలాం అన్నా మాటలతోటి కమ్మగుంటే ఏం ఫలితం లేదు చేతలు మంచిగా ఉండాలి ఎన్ని పూజలు చేసినా పొద్దున లేస్తే మేము నోట్ల మంచినీళ్ళు వేయకుంటా ఈ పట్టణమంతా నిద్రపోతున్నప్పుడు మేము శుద్ధిగా నీట్గా శుభ్రపరుస్తాం మేము సమ్మె విరమించే ప్రసక్తే లేదు నువ్వు ఎన్ని అరెస్టులు చేపిస్తావు ఎంతలా కొట్టిపిస్తావు కొట్టి తెలంగాణ ఉద్యమంలా మీ ఎమ్మట ఎవరు లేని రోజు ఈ బల్దియా కార్మికులు ఉండే అది మర్చిపోదు మీరు మా మధ్య నుండి చెప్పారు కదా అది ఎప్పుడూ మర్చిపోదు మీరు మీరేం చెప్పారు పర్మనెంట్ చేస్తా ఇండ్లు కట్టిస్తా దవాఖానా కట్టిస్తా ఈ మాత్రం చేయలేరయ్యా ఇంతకదం బుద్ధి లేదా అన్నారు అప్పుడు మినిస్టర్ని మరి అప్పుడు చీఫ్ మినిస్టర్ని మరి ఇప్పుడేమైంది సార్ 10 సంవత్సరాలు అయింది అరే 1500 మందిని ట్రాన్స్పోర్ట్ సెక్షన్లకి వెళ్ళి తీసేసారు సార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అన్నమో రామచంద్రాని అక్కడక్కడ తిరుగుతున్నారు కంప్యూటర్ ఆపరేటర్ ఈరోజు జీతం కోసం ఎదురు చూస్తుండు పర్మనెంట్ ఉద్యోగికి హెల్త్ కార్డు లేదు మీరు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తున్నారు చేయరు ఈ సమ్మె ఇట్లనే కొనసాగుతుంది అరెస్టులకు దేనికి భయపడం బల్దియాలో ఆందోళనకు దిగారు జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులు తమను పర్మనెంట్ చేయాలని నిరసన తెలుపుతున్నారు ఎలబినగర్ జోన్ పరిధిలోని సరూర్ నగర్ సర్కిల్ ఆఫీస్ ముందు బైఠాయించారు కార్మికులు ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదన్నారు వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులు ఆందోళనకు బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలన్నారు నేతలు ఆందోళనకు దిగిన కార్మికులను అరెస్టు చేశారు పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నాక ముందు జీహెచ్ఎంసీ ఆఫీస్ సాక్షిగా మీరు అన్నారు గత పాలకులు చేసిన తప్పులు కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండకూడదు అందరినీ పర్మనెంట్ చేస్తారు అని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు మాట్లాడితే మాటకి ముందు మాటకి వెనక స్వచ్ఛ అని చెప్పి మాట్లాడతారు ఆ స్వచ్ఛ చేసేది మన హైదరాబాద్ నగరంలో ఈ కార్మికులే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు తెలంగాణ బిడ్డలందరూ నా కుటుంబ సభ్యులు అని మళ్ళా ఈ తెలంగాణ బిడ్డలు ఈ కార్మికులు మీ కుటుంబ సభ్యులు కాదా మీ కుటుంబంలోనేమో అందరికీ పర్మనెంట్ గా మినిస్టర్ పోస్టులు అవి ఇవి ఉన్నాయి వీళ్ళకి మాత్రం గత 9 సంవత్సరాల నుంచి ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళకి కానీ కార్మికులకి ఏదన్నా జరిగితే వాళ్ళకి సేఫ్టీ ఉంటది కానీ కేవలం ఏదో మీకు తోచినప్పుడల్లా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు అమాయకులు
బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళని మేము మోసం చేయొచ్చు అని చెప్పి 1000 రూపాయలు పెంచుతున్నా అని చెప్పేదట తూతూ మంత్రంగా మాట్లాడారు. శ్రావణ మాసం ప్రారంభం కావటంతో సిటీలోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తొలి శుక్రవారం కావటంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో అమ్మవారికి 108 మట్టి కుండలతో సాకలు సమర్పించారు. సిటీలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాసం తొలి శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే సిటీలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్లకు ఒడిబియ్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఆ పేరుతో ఏర్పడిన ఈ మాసం అంటే ఆయన ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దీంతో ఈ మాసంలో చేసే వ్రతాలు పూజలతో లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ మాసంలో మహిళలు వ్రతాలు ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. తొలి శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మవారికి 108 మట్టి కుండలతో సాకలు పసుపు కుంకుమలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని పసుపు కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తెల్లవారుజామునే అభిషేకం కుంకుమార్చనలు చేశామని తెలిపారు. వైభవంగా ఈ సంవత్సరం కూడా జగన్మాతకి గోనాల జాతర అత్యద్భుతంగా జరిగింది. ఒక 5 శుక్రవారాలు అమ్మవారు తనకి శాకల సమర్పణ చేయాల్సిందిగా ఆశీర్వదించడం, ఈనాటికి 4 వారాలు కూడా అత్యద్భుతంగా వైభవంగా అమ్మవారికి గోనాల సమర్పణ జరిగింది. శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు భక్తులు. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా మహంకాళికి పేరుందన్నారు. చాలా సంతోషంతో వస్తున్నాం ఇక్కడికి. మళ్ళీ అందరం ఎత్తుకొని ఒక 3 చుట్లు తిరిగి అమ్మవారు కోరుకుంది కాబట్టి మన ఇంటి నుంచి అయినా గుడి నుంచి అయినా ఒకటే కాదని మళ్ళీ మా ఇంటి నుంచి కూడా తెస్తున్నాం. ఇక్కడ గుడి నుంచి కూడా తీసుకొస్తాం. 4 వారాల సంధి వచ్చి మేమే సేవలు చేస్తున్నాం ఇక్కడ. రోజు గురువారం రోజు వచ్చి అన్ని అమ్మవారికి బోనాలు సమర్పించి అన్ని శాఖలు సమర్పిస్తున్నామండి. ప్రతి గురువారం వచ్చి శాఖల ఈ ప్రోగ్రాం అంతా చేసుకొని శుక్రవారం పొద్దున్నే 9 గంటల వరకు ఇక్కడ రెడీగా ఉంటున్నామండి. మేము చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మవారు ఈ శాఖలు సమర్పించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అనుకుంటున్నాము. శ్రావణం ప్రారంభం కావడంతో సిటీలోని ఆలయాలు మహిళలు యువతులతో రద్దీగా మారాయి. ఈ మాసాంతం వరకు దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉండనుంది. గాంధీభవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు కాంగ్రెస్ నేత మానవతారాయ్. ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మొదటి అప్లికేషన్ పెట్టుకున్నారు మానవతారాయ్. ఈ సందర్భంగా సత్తుపల్లి టికెట్ తనకు కేటాయించాలంటూ దరఖాస్తును మహేష్ కుమార్ గౌడ్కి అందించారు. అయితే ఇంకా దరఖాస్తుల్ని అందుబాటులో పెట్టలేదు పీసీసీ. దీంతో పీడీఎఫ్ ఫైల్స్ని జిరాక్స్ తీసుకునే పనిలో పడ్డారు లీడర్స్. మొత్తంగా ఇవాళ 10 అప్లికేషన్స్ వచ్చాయి. సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం 116 నెంబర్ సీరియల్ నెంబర్ నియోజకవర్గానికి నేను ఆశాభావుడిగా ఉన్నాను. స్థానికంగా నేను అక్కడ ఉన్న పుట్టాను. నాది స్థానికుడిని కాబట్టి అదేవిధంగా అక్కడే ఎన్ఎస్ఏ జెండా 1998 కాంగ్రెస్ జెండా విద్యార్థి విభాగంలో చేరాను. తెలంగాణ వచ్చిన తర్వాత మురళీముదిరాజు 2017 పెద్ద కేసు సంచలనం కేసు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఏవన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అయితే గజ్వేల్లో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏవన్ అయితే ఏటూ మానవతరాయి. మానవతరాయ్ పార్టీ మారలే. ఒకే పార్టీలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా పార్టీతో అంకితభావంతో పనిచేసిండు. కాబట్టి అవన్నీ కూడా పేర్కొంటున్నాం. అవన్నీ రాయాలి, కరెక్ట్గా ఒక డేటా ప్రకారం రాయాలి. మనం గుడ్డిగా రాస్తే కాదు కదా. వాళ్ళు పద్ధతి ప్రకారం అడిగినప్పుడు ఆ పద్ధతి ప్రకారం సెక్షన్ ఏ రోజు కేసు నమోదైంది, కేసు నెంబరు. కాబట్టి మా కేసులు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మా అన్నీ పెద్ద నేరాలు కాదు, ఆర్థిక నేరగాని కాదు. బక్రీద్ వస్తే, రంజాన్ వచ్చినా మసీదులకు పోతాం. గుళ్ళలో ప్రతి ఏదైనా కార్యక్రమం ఉంటే గుళ్ళలో వార్షికోత్సవాల్లో కానీ ప్రత్యేక పూజా కార్యక్రమం పాల్గొంటాం. క్రిస్మస్ వచ్చిందంటే చర్చిలకు వెళ్తాం, సెమీ క్రిస్మస్లు చేస్తుంటాం. కాబట్టి మేము ఆల్రెడీ పార్టీ సిద్ధాంతాల్లో ఉన్నాం కాబట్టి 23 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి కాంగ్రెస్ రాజ్యాంగం నాకు తెలుసు కాబట్టి తప్పకుండా నేను సంతకం పెట్టేశాను. అదిలో ఎవరు మంచి అభ్యర్థి, సర్వేలో ఎవరు వస్తారు, ఎవరు స్థానికంగా ఉన్నారు, ఎవరు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు,
పార్టీ రేపొద్దున గెలిచిన తర్వాత కూడా వీడు మళ్ళా అధికార పార్టీ ఒకవేళ మనం ప్రతిపక్షంలో ఉన్నా అంటే తప్పకుండా కాంగ్రెస్ అధికారం వస్తుంది, లేకపోతే ప్రలోభాలకు లొంగుతారా లొంగరా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారా అనేటువంటి సమాచారం హామీ పత్రం ఉంది. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి అన్నారు ఎంపీ లక్ష్మణ్. వృత్తిని అవహేళన చేసిన అగౌరవంగా వ్యవహరించిన వారిపై తిరుగుబాటు చేశారన్నారు. మొఘల్ సైన్యాన్ని ఓడించి భువనగిరి ఓరుగల్లు గోల్కొండ స్వాధీనం చేసుకున్న వీరుడు పాపన్న అని కొనియాడారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజనులకు గుర్తింపు బీజేపీలో మాత్రమే ఉందన్నారు నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంపన్న వర్గాలు పండుగ వాతావరణంలో మరి పోరాట పటిమను ప్రేరణగా తీసుకొని సామాజిక రాజకీయ సమానత్వం కోసం ఒక స్ఫూర్తినిచ్చి పోరాటాన్ని ఎంచుకొని ఈ రకంగా ఆ రోజు తనకంటూ కొంతమంది బహుజనుల యొక్క ఆత్మీయులతో చిన్నపాటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఆ ముఘలాయిలను మరి సైనికులను అంత పొందించి వరంగల్ చివరికి గోల్కొండ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని మొట్టమొదటి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మహనీయుడు మరి వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన నాయకుడు బహుజన ఛత్రపతి తెలంగాణ రాష్ట్ర ఛత్రపతి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఒక డైలాగ్ పెట్టాడు. కేసీఆర్ మోడల్ అయినటువంటి చుక్క ముక్క ముక్కను తరిమి కొడితే వచ్చేది బీజేపీ ప్రభుత్వం వస్తుంది. బీజేపీ ప్రభుత్వం అంటే పడుదు బలహీన వర్గాల ప్రభుత్వం. భారతదేశానికి మొదటి బీసీ ప్రధానమంత్రిని అందించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీని ఈ గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగిరేసినప్పుడే నిజమైనటువంటి విభక్తి. తెలంగాణ ప్రజల కోసం తన పోరాటం ఆగదన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే దళిత బంధు రావటం లేదని ఆరోపించారు. దీనికి కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్ గ్రామానికి వెళ్లకుండా షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇంటి దగ్గర నుంచే నిరాహార దీక్షకు దిగారు షర్మిల. ప్రజలకు సమస్యలు లేవా? కేసీఆర్ గారు ప్రతి హామీ నెరవేర్చారా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? ఇప్పుడు దళిత బంధు అంటున్నాడు, ఇస్తున్నాడా? ఎంతమందికి ఇచ్చాడు? ముఖ్యమంత్రి సరిగ్గా పరిపాలన చేస్తే అసలు మేము కొట్లాడాల్సిన అవసరమే లేదు. 3800 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతిరోజు కేసీఆర్ చేసిన అవినీతి అయితేనేమి? కేసీఆర్ గారు ఎన్ని మాటలు తుంగలో తొక్కాడో, ఎంత ప్రజలను మోసం చేశాడో ఎత్తి చూపడానికే చేశారు. అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమస్య ఉంది అంటే ఎవరు పోవాలి అక్కడికి? ముఖ్యమంత్రి పోవాల్సిన పని లేదా? ప్రజల తరఫున కొట్లాడుతున్న వాళ్ళని అడ్డుకోవడానికి ఉన్నారా పోలీసులు? ఎందుకున్నారు పోలీసులు? పోలీసులు ఇలా తొత్తుల్లా కేసీఆర్ కోసం పనిచేయడం మానుకోవాలి. నారాయణ విద్యార్థులు డిప్యూటీ కలెక్టర్లుగా నియామకం కావటం అభినందనీయమన్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి సింధు నారాయణ, శరణి నారాయణ. ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో 3 నారాయణ విద్యార్థులు డిప్యూటీ కలెక్టర్లుగా సెలెక్ట్ అయ్యారని తెలిపారు. మొత్తం 13 మంది డిప్యూటీ కలెక్టర్స్ కు ఎంపికైన వారిలో 3 నారాయణ విద్యార్థులే కావటం గర్వకారణమన్నారు సంస్థ నిర్వాహకులు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల సీఈఓ పునీత్ నారాయణ పాల్గొన్నారు. అందరూ ఐఐటి అండ్ నీట్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఐఐటి అండ్ నీట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇంక్లూడింగ్ ద సివిల్ సర్వీసెస్ ఆల్సో మనకు ప్రయారిటీ. ఎందుకనే విత్ దీస్ రిజల్ట్స్ వీఆర్ షూర్ దట్ ద పబ్లిక్ విల్ నో. వీ నో దట్ నారాయణ ఈస్ అ క్వాలిటీ ప్రొడక్ట్స్, నారాయణ ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఓకే, సో మన రామలింగారెడ్డి సార్ మన సార్ ద్వారా ఈ 2017 డిగ్రీ బ్యాచ్లో ఐ స్టార్టెడ్ జాయిన్ అయిన తర్వాత సో 2017-2020 వాజ్ ద బ్యాచ్ ఇయర్ ఫర్ మీ. సో 2020 అయిపోయింది, 2021 అండ్ 2022 ఐ గేవ్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, సో ఐ కుడెంట్ ఏబుల్ టు క్లియర్ దట్ వన్.
అండ్ 2023లో నీ గ్రూప్ వన్ రాయడం జరిగింది. సో దిస్ వాజ్ ద ఫిఫ్త్ ర్యాంక్ ఐ గాట్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ఐ వాజ్ నాట్ సేయింగ్ దట్ నారాయణ ఈజ్ ద ఓన్లీ థింగ్ హెల్ప్డ్ మీ బట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్ పిల్లర్స్. దర్ ఆర్ త్రీ ఫౌండేషన్ పిల్లర్స్ ఇన్ మై సక్సెస్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మా బ్రదర్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మా మమ్మీ అండ్ డాడీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద నారాయణ. దీనికి మెయిన్ రీజన్ టీచర్స్ బికాస్ నేను చాలా ఆర్డినరీ స్టూడెంట్ని. సో ఐ ఫీల్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాఆర్డినరీ అవ్వడానికి హార్డ్ వర్క్, డెడికేషన్, దాంతోపాటు రైట్ గైడెన్స్ ఆఫ్ టీచర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నారాయణ అక్కడ నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. సో ఎనీ పర్సన్, ఎనీ స్టూడెంట్కి ఇఫ్ దే హ్యావ్ క్లియర్ గోల్ అండ్ ఫర్మ్ డిటర్మినేషన్, నారాయణ గివ్స్ అ గుడ్ ప్లాట్ఫామ్. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మోదిరాజులకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు మోదిరాజ సంఘ నాయకులు. బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మోదిరాజ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. మోదిరాజుల భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 25న ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో మోదిరాజ ప్లీనరీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమం మోదిరాజ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పీడింపబడుతున్నటువంటి జాతులు కూడా కొన్ని తెలంగాణలో ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఒక 100,000 మందితో మీటింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళ జనాభా 2,000-3,000 ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ తెలంగాణలో. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే, రాజ్యాంగం ప్రకారము ఈరోజు దామాషా ప్రకారము జనాభా దామాషా ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 56 లక్షల మంది ముదురాళ్ళు ఈరోజు మాకు దామాష ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి, మమ్మల్ని రాజ్యాధికార దిశగా నడిపించాలి, అవసరమయ్యే విధంగా మాకు మంచి అకామిడేట్ చేయాలి, రాజ్యాధికారంలో కూడా మేము భాగస్వామ్యం కావాలి, ఒక చేపలు పట్టే వ్యక్తి కూడా ఈరోజు అసెంబ్లీకి పోవాలి, అదేవిధంగా ఈరోజు చేపలు పట్టే వ్యక్తి కూడా ఈరోజు చట్టసభలకు పోవాలి, పెద్దల సభలకు పోవాలి, రాజ్యసభకు పోవాలి, ఒక ఎంపీ కావాలని చెప్పి ఈరోజు మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. మా జాతి ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అండి మేము కంటిన్యూస్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు 64 మంది మా ముదురాజ బిడ్డలు ఈరోజు బలయ్యారు. ఓ కానిస్టేబుల్కి ఇస్తే తుపాకీ తూట ఈరోజు కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు చాలామంది లాఠీ దెబ్బలు తిన్నారు, చాలామంది ఈరోజు జైలు పాలయ్యారు. నెల 25న శుక్రవారం రోజున బేగంపేటలో ఉన్నటువంటి పైగా ప్యాలెస్లో ముదిరాజ్ ప్లీనరీ అనేది జరపబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్లీనరీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల స్థాయి, అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయి, జిల్లా స్థాయి, కార్పొరేషన్ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలన్నీ కూడా ఒకే దగ్గర వేదిక దగ్గర కూర్చొని అందరి సమిష్టి నిర్ణయంతో ముదిరాజులకు భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్లీనరీకి తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు అధ్యక్షత వహించబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్లీనరీలో ముఖ్యంగా మేము పెట్టేటటువంటి డిమాండ్లు, ఇప్పుడు వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మహబూబ్ నగర్, ఉమ్మడి, అదేవిధంగా ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక జనాభా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ అభ్యర్థులకు ముఖ్యంగా ప్రతి పార్టీ నుంచి కూడా ప్రతి ఉమ్మడి జిల్లాకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అన్ని పార్టీ అధ్యక్షులకు మేము విన్నపాలు చేస్తూ ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ దొరల పాలైందని ఆరోపించారు కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఎవరి పాలైందో తెలంగాణ అనే బుక్ ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న రాష్ట్రంలో రైతులు ఆగమైపోతున్నారన్నారు. రైతులపై 565 క్రిమినల్ కేసులు పెట్టిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుందని అన్నారు. తమ ప్రాణాలను బలిదానంగా ఇచ్చినారో, తెలంగాణ 4 కోట్ల మంది జనాలు రోడ్డు మీదకి ఎక్కినరో, ఆ తెలంగాణ ఎవడి పాలైందిరో తెలంగాణ అనే టైటిల్తోని ఇప్పటి వరకు 9 సంవత్సరాలు తెలంగాణ నడిచింది మాఫియా ప్రభుత్వం. ఒక మాఫియా ఏం చేస్తారంటే చుట్టూ కంచె పెట్టుకుంటాడు, అంటే పోలీస్ రిక్రూట్మెంట్, చుట్టూ పోలీసులను పెట్టుకుంటాడు. అన్ని డిపార్ట్మెంట్లలో నేను వేసిన పిటిషన్లు నేను ఇస్తూ ఉంటే వీళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉండరు, మేము తీసుకుంటా ఉండవు అనుకుండ్రు. కానీ ఈగ సినిమాలో ఒకటి ఉంటుంది, లాస్ట్లో విలన్ను చంపేటప్పుడు ఈగ ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం మందు మొత్తం తయారు చేసి ఆ ఫిరంగిలో పెట్టి దాన్ని కొడితే విలన్ గాడి చచ్చిపోతాడు. ఆ ఫిరంగిలో నింపిన మండుగుడ్డు సామాగ్రి కొత్త పుస్తకం ఎవడబ్బా ఎవడి పాలైందిరో తెలంగాణ అని.
మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ జిల్లా సొంత నియోజకవర్గంలో నిరసన సేగ తగిలింది. తూముకుంట సామీర్పేటలో పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనకి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి సమస్యలు వివరించేందుకు వెళితే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని మండిపడ్డారు గ్రామస్తులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఇచ్చిన వాళ్ళకే ఫ్లాట్స్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరుపేదలు. రాత్రి పోలీసులు తీసుకొచ్చి జేసీ మొత్తం గులగొట్టి మరి మా ఊరు వాళ్ళకి ఎందుకు లేదు, అమ్మడాళ్ళకి ఎందుకు ఉంది, వాళ్ళు ఎందుకు బిల్డింగ్లు కడతారు? డబుల్ బెడ్రూమ్ వచ్చినాయని ఏం కాదన్న, ఒక్కొక్కరు ఇట్లా ముగ్గురు నలుగురు కొడుకులు ఇల్లు కట్టలేదు, ఇల్లు కట్టలేదు ఏమి ఉంటారు చెప్పు. హైదరాబాద్ మణికొండలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభించారు సినీ నటి మంజులక్ష్మి. టీచ్ ఫర్ చేంజ్ వేణిరావు ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లిటరసీ రేటు పెంచడంతో పాటు స్కిల్స్ ని పెంపొందించేందుకు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కృషి చేస్తోందన్నారు మంజులక్ష్మి. కార్యక్రమంలో వేణిరావు, రత్నారెడ్డి, సంస్థ నిర్వాహకులు చైతన్య, జిల్లా విద్యాశాఖ అధికారి సుసీంద్రరావు, స్కూల్ హెచ్ఎం మానియా నాయక్ టీచర్లు పాల్గొన్నారు. రత్న గారి అమ్మగారి పేరు వేణిరావు గారు. ఆవిడ జ్ఞాపకంగా ఆవిడెంత పుణ్యం చేసుకున్నారో చూడండి. ఆవిడ జ్ఞాపకంగా మీరు ఇంత మంచి పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆ 25 స్కూల్స్ కూడా రెడీ అయిపోయాయండి. మనం వచ్చింది ఒక ఫస్ట్ స్కూల్కి అన్నీ అయిపోయిన తర్వాతే ఒక స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం. ఫస్ట్ ఇనాగ్రేట్ చేసి మళ్ళీ 24 స్కూల్ చేయడం కాదు, అన్నీ అయిపోయిన తర్వాత ఒక స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం. దట్ ఈస్ హౌ వి బిన్ డూయింగ్ ఇట్ బిఫోర్ ఆల్సో. సో ఆ క్లారిటీ కూడా ఒకసారి ఇచ్చేద్దాము అని. మీ ఊర్లో మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ ఎంచుకొని మీ సాయశక్తులు ఎంతో ఎంతవచ్చు. మీరు వారానికి ఒక గంట ఇవ్వగలుగుతారా, అరగంట ఇవ్వగలుగుతారా, పుస్తకాలు ఇవ్వగలుగుతారా, కలర్ పెన్సిల్స్ ఇవ్వగలుగుతారా, మీరు ఏమి ఇచ్చినా ఫుల్ హార్ట్తో తీసుకునే మనస్తత్వం మీ పిల్లల్ని. అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి, ఎన్ని ఇచ్చినా సరిపో. సో ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చినప్పుడే ఆ అన్కండిషనల్ లవ్ అనేది అందరూ పొందొచ్చు.